ఈరోజు బడ్జెట్ 24-25 సంబంధించిన మేయర్ గారు ప్రసంగంలోనే అబద్ధాలతో ప్రారంభించారు. నయా పైసా పనులు పెంచకుండా 2024-25 బడ్జెట్ మేము ముందుకు తీసుకొస్తామని చెప్తున్నారు. కానీ ఈ వైసీపీ పరిపాలన వచ్చిన కాడి నుంచి బడ్జెట్ తీరుదెన్నులు చూసినా, అలాగే వీళ్ళ పరిపాలన విధానం చూసినా పన్నుల భారాలు పెంచడం తప్ప మరో పని లేదు. వీళ్ళకి ఎప్పుడూ లేని చెత్త పన్ను ఈరోజు 18 కోట్లు ఈ బడ్జెట్లో ప్రపోజల్ పెట్టారు. అలాగే ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నుల్ని గతంలో ఉన్నటువంటి దీని మీద 144 కోట్ల రూపాయలు ఈ వైసీపీ పరిపాలన వచ్చిన తర్వాత హౌస్ ట్యాక్సులు చూస్తే 144 కోట్ల రూపాయలు భారాలు పెరిగాయి. దాంతోపాటు వాటర్ సప్లైలో చూస్తే 24 కోట్ల రూపాయలు ఉండే వాటర్ ట్యాక్స్ డిమాండ్ని ఈరోజు 60 కోట్లకి పెంచారు. పార్కులు, పార్కింగ్ ప్లేసులు దేన్ని కూడా ఈరోజు వైసీపీ పరిపాలనలో వదలలేదు. భారాల బడ్జెట్ ఇది. నగర ప్రజల మీద పెను భారాలు మోపుతున్నారు. ఇంటి పనులు చెల్లించలేక, నీటి ఛార్జీలు కట్టలేక నగర ప్రజలు లబోదిబోమని ఏడుస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అంకెలు గనం, అభివృద్ధి మాత్రం శూన్యం. 1370 కోట్ల రూపాయలు బడ్జెట్ అని చెప్తున్నారు. కానీ విజయవాడ నగరంలో ఇప్పటివరకు ఆర్యుబి అండర్ గ్రౌండ్ రోడ్డు నిర్మాణాలు జరగల, అలాగే గుణదల ఫ్లైఓవర్ నిర్మాణం జరగల, వంటవల్లో ఉన్నటువంటి స్టేడియం నిర్మాణం జరగల. 15 ఆర్థిక సంఘ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాడేస్తుంది. స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిధులు 289 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నగరానికి రానివ్వకుండా కాజేసింది. అలాగే ఏపీ గ్రాంట్స్ 150 కోట్ల రూపాయల్లో 130 కోట్ల రూపాయల పైన రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాలో కలిపేసుకుంది. విజయవాడ నగరంలో ప్రజలు చెల్లిస్తున్నటువంటి ట్యాక్సుల్ని సిఎఫ్ఎంఎస్ పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని విజయవాడ నగరాన్ని, నగరపాలక సంస్థని అడుక్కునే వాళ్ళలాగా చేస్తుంది. అందువల్ల ఈ బడ్జెట్లో అంకెల గారడీ, ప్రజల మీద భారాలు, అబద్ధపు మాటలు. ఒక్క ఇల్లు కూడా ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు అవుతున్న విజయవాడ నగరంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వాల. టిట్కో ఇళ్లకు సంబంధించి 48 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలు కల్పిస్తే పేదలందరికీ 6,000 మందికి ఇల్లు ఇవ్వచ్చు. కానీ 48 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు అవుతున్న ఇల్లు ఖర్చు పెట్టట్ల. జగనన్న కాలనీలు 26 వేల మందికి మొదటి పేస్ అన్నారు. ఇంతవరకు ఒక్కరికి ఇల్లు ఇవ్వట్ల. ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి దగాకోరైనటువంటి ఈ వైసీపీ పరిపాలన బడ్జెట్ వ్యతిరేకంగా 2024లో రాష్ట్ర ప్రజలు, విజయవాడ నగర ప్రజలు కూడా తగిన గుణపాఠం చెప్తారు. మోడీ ఆదేశాలను మేము అమలు చేస్తామని చెప్తున్నారు. మోడీ ఆదేశాలు అమలు చేసే వాళ్ళు అయితే మీరు వైసీపీ ఎందుకు? ఏకంగా మోడీ పక్కనే చేరిపోండి. మోడీ ఆదేశాలని ఆధారంగా నీటి ఛార్జీలు పెంచుతాం, నీటి మీటర్లు పెడతామని చెప్తున్నారు మేయర్ గారు. మరి మోడీ ఆదేశాల ఆధారంగా మీరు ఇక్కడ పరిపాలన కఠిన, మీరు ఇంకా పార్టీలు మారడం మిన్న. కాబట్టి మోడీ ఆదేశాలని విజయవాడ నగర ప్రజల మీద రుద్దేదానికి వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంటే రాబోయే కాలంలో మోడీకి, మీకు ఇద్దరు కూడా రాష్ట్ర ప్రజలు, విజయవాడ నగర ప్రజలు కూడా తగిన విధంగా బుద్ధి చెప్తారని. ఈ బడ్జెట్లో అనేక సవరణలు మేము ప్రతిపాదించాం. నీటి చెత్త పన్ను రద్దు చేయమని, ఆస్తి విలువ ఆధారంగా పాటుగా వాటర్ ఛార్జీలు, ఆస్తి విలువ ఆధారంగా ట్యాక్సీల విలువ ఆధారంగా వాటర్ ఛార్జీలు పెంచుతున్నారు, ఇవి కూడా రద్దు చేయాలి. కృష్ణానది పక్కన పెట్టుకొని నీటి మీటర్లు పెట్టే విధానం కూడా అమృత పథకం ఆధారంగా ఈ పాలకపక్షం ప్రయత్నం చేస్తుంది. వీటిని కూడా ఆపాలని కోరుతున్నాం. 100 కోట్ల రూపాయలు అర్బన్ రిఫార్మ్స్ అనే పేరుతో పట్టణ ప్రణాళిక ఆధారంగా రాబోయే కాలంలో విజయవాడ నగరంలో ఉన్నటువంటి పేదలు నివసించే ప్రాంతాలలో మరి ఖాళీ చేయించే విధానం కూడా ఈరోజు బడ్జెట్ సమావేశంలో ఆదరాబాదరాగా పెట్టారు. దీని కాలపరిమితి 15 జనవరి అయిపోయింది. కానీ ఈ 100 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి అంకిల్ గారెడ్డి చేస్తూ మరి విజయవాడ నగరం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఇటువంటి మోసపూరిత బడ్జెట్కి వ్యతిరేకంగా రాబోయే కాలంలో కూడా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.